విశాఖ జిల్లా పైకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి హెట్రో ఫార్మా కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ జలాలను ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా పైప్లైన్ వేస్తున్నారని స్థానిక జనసేన పార్టీ నేతలు ఆరోపించారు. దీనివలన మత్స్య సంపద మీద ఆధారపడుతున్న 5 గ్రామాల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇక్కడ మత్స్యకార గ్రామాలకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అది ఏంటంటే గతంలో వ్యర్థ జలాలకి వదలడానికి పైప్ లైన్ ఆల్రెడీ సముద్రంలోకి వేశారు. దానివల్ల మత్స్య సంపద కోల్పోతున్నారు, బాగా చనిపోతున్నాయి చేపలన్నీ. వీళ్ళు వేటకెళ్తే చనిపోయిన చేపలే కనబడుతున్నాయి అక్కడ. అలాగే ఆ పైప్ లైన్ కాకుండా వేరే కొత్త పైప్ లైన్, 2 అడుగుల పైప్ లైన్ కొత్తగా వేస్ట్ జలాలని వదలడానికి మళ్ళీ తయారుపడ్డారు. వాళ్ళు గ్రామస్తులు అందరూ కలిపి అక్కడ ఆపారు. అది ఇప్పుడు పరిశీలించి వచ్చాం. ఖచ్చితంగా పెద్ద 2 అడుగుల పైప్ లైన్ ఉంది. ఖచ్చితంగా అది పైప్ లైన్ మాత్రం వేస్తే అక్కడ మత్స్యకార గ్రామాలు 10-15 గ్రామాలకి బేట దొరకదు. అందుచేత ఆ గ్రామాలన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. దాన్ని తక్షణమే ఆపాలని చెప్పేసి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి వినతిపత్రాలు ఇవ్వడానికి మేము వచ్చాం జనసేన పార్టీ తరఫున. అలాగే పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తాం. దీన్ని తక్షణమే ఆపకపోతే ఖచ్చితంగా పెద్ద ఉద్యమం చేస్తామని సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. హైదరాబాద్ నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి హెట్రో కంపెనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మత్స్యకార గ్రామాలు ఈ హెట్రో కంపెనీ నుంచి వస్తున్న వ్యర్థ జలాల్ని సముద్ర భూగర్భాల్లోకి వదులుతుండడం మనందరికీ తెలిసిన విషయం. ఇప్పటికే చాలా వరకు మత్స్య సంపద అంతరించిపోయింది. ఇది అందరికీ తెలిసినప్పటికీ దాని మీద చర్యలు తీసుకోకపోగా ఈరోజు హెట్రో యాజమాన్యం ముందుకొచ్చి మరొక కొన్ని కొత్త పైప్ లైన్లు అక్కడ వేయడం ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందికి, భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకనంటే అక్కడ ఏవైతే ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా స్త్రీలైతే గర్భాలని కోల్పోతూ, పిల్లలు అనారోగ్యాలకి పాలవుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మత్స్యకార గ్రామాలకు అండగా నిలబడాలని చెప్పి ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాయకరపట్ నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు అందరూ మన సీనియర్ నాయకులు గడ్డం బుజ్జి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం, మరి ఇక్కడ ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ వారికి, అలాగే పంచాయతీ సెక్రటరీకి మా యొక్క వినతి పత్రాలు అందిస్తున్నాము. శాంతియుతంగా దీని మీద చర్యలు తీసుకొని తక్షణమే ప్రభుత్వం కూడా స్పందించి హెడ్రాజ్మెంట్తో మాట్లాడి ఆ కొత్త పైప్ లైన్ ఏవైతే వేస్తున్నారో వాటిని ఆపాలి. లేని పక్షంలో జనసేన పార్టీ తరఫున తీవ్రస్థాయి ఉద్యమం చేస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. మీ బోడపాటి శివదత్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. జై జనసేన, జై జనసేన, జై జనసేన.